అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయనీయకుండా చేయడం కోసరం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థనే మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరిని మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కంక్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం, ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 115,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం, అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసరం. కుటుంబాన్ని ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి, అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం, ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలెక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి వాళ్ళ మేము ఇవ్వం ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేపించాలని. అదే సమయంలో మీరు చూస్తే విఎల్ఓలుగా, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఒకప్పుడు టీచర్లు చేసేవాళ్ళు, ఆఫీసర్లు చేసేవాళ్ళు, ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా ఉండేది కాదు. దట్ ఈస్ దర్ డ్యూటీ. దానిపైన చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎవరన్నా కానీ డ్యూటీ స్పష్టంగా చేయలేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవడం, ఇంక్రిమెంట్స్ కట్ చేయడం, ఉద్యోగాలు తీసేవన్నీ ఉంటాయని భయపడిపోయేవాళ్ళు. ఈరోజు ఎవరు చేస్తున్నారంటే కడాన మహిళా పోలీస్, 2,600 మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో మహిళా పోలీసుల్ని బిఎల్ఓకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది ఇవన్నీ? అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు. ఇప్పుడు చేసిన అరాచకం చాలదు. రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారికి మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర 6,000 నుంచి 7,000 కేసులు మా మీద పెట్టారు. ఒక్క పొంగునూరులో ఒక కేసులో 250 మంది పెట్టారు, 200 మంది పైన జైలుకు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి, అంటే మళ్ళీ బెదిరించడం. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంకా కూలి అయిపోయినట్టే. వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా? దొంగ ఓట్లు రిజిస్టర్ చేశారు చంద్రగిరి, ఇందాక మేము చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 100,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు.
ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి. మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు, లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం, అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు, అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే, దీని పారదర్శకత కన్నా దీని ఎలక్షన్లు చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువైపోద్ది. అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు, అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఎన్నికల్లో ప్రధానాధికారి ఒకటే చెప్పారు ఆయన సీఈఓ, మేము చాలా కట్టుబడి ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఎప్పుడు మాట్లాడటం. ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే తెలియజేస్తూ ఉంది. ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.